హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలోని సో ప్రజెంట్ మనకు ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ అనేది రావడమే జరిగింది. అండ్ శుభవార్త చెప్పిన టీటీడీ ఇక్కడ నుంచి వారికి ఉచిత దర్శనం అనేది న్యూస్ అయితే వచ్చింది. అసలు ఎవరికి టీటీడీ అనేది శుభవార్త చెప్పింది అండ్ ఎవరికి ఉచిత దర్శనం అనేది రాబోతుంది అనేది ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ని మనమైతే ఈ వీడియోలో కొంచెం క్లారిటీగా వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఎప్పుడులాగా వీడియోలోకి వెళ్ళే ముందు సో మన నుంచి అయితే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ కాకుండా అప్డేట్ కానీ చూస్తున్నట్లయితే కొంచెం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి అండ్ వీడియోకి లైక్ చేసి సో మీ తరపు నుంచి అయితే కొంత సపోర్ట్ అనేది తెలియజేయండి. సో మీరు సబ్స్క్రైబ్ అవుతున్నట్లయితే కొంచెం మాకు కూడా సపోర్టింగ్ అయితే ఉంటుంది. సో మన వాళ్ళు కూడా చూస్తున్నారు, మనకు కూడా కొంత సపోర్ట్ చేస్తున్నారండి. ఓకే ఫ్రెండ్స్, వివరాల్లోకి కానీ వెళ్ళినట్లయితే టీడీ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారి కొండకు తరలి వస్తుంటారు. చిన్నపిల్లల నుంచి ముసలివారి వరకు స్వామివారిని చూసేందుకు పెయ్యి కళ్ళుతో వస్తుంటారు. అయితే ఇదిలా ఉంటే స్వామివారి దర్శనానికి వచ్చే దివ్యంగులు సీనియర్ సిటిజన్లకు టీటీడీ ఒక శుభవార్త చెప్పింది. తిరుమల శ్రీవాసుడి దర్శనం కోసం వచ్చే దివ్యంగులు సీనియర్ నెటిజన్స్ విషయంలో టీటీడీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎటువంటి టెన్షన్ లేకుండా నేరుగా వెంకటేశ్వర స్వామి ఉచిత దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. కేవలం వారి కోసమే రోజుల్లో ఒకసారి ప్రత్యేక స్లాట్ ఏర్పాటు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామివారిని దర్శించింది. అయితే ఆలయం బయట గేటు వద్ద పార్కింగ్ ప్రాంతం నుంచి కౌంటర్ వరకు ప్రత్యేక ఎలక్ట్రిక్ కార్ అందుబాటులో ఉంటుందని టీటీడీ వివరించింది. వృద్ధులు, దివ్యాంగులు స్లాట్ సమయంలో మిగతా ఇతర క్యూలు నిలిపివేస్తారని, ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం 30 నిమిషాల్లో స్వామివారి దర్శించుకొని బయటకు రావచ్చని తెలిపారు. అలాగే దర్శనం చేసుకున్న వృద్ధులు, దివ్యాంగులు 20 చెల్లించి 2 లడ్డూలను తీసుకొచ్చి టీటీడీ పేర్కొంది. వృద్ధుల వయసు 65 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. దివ్యాంగులు ఓపెన్ హార్ట్ సర్జరీ, కిడ్నీ ఫెయిలియర్స్, క్యాన్సర్, పక్షవాతం, ఆస్మా లక్షణాలు ఉన్న వ్యక్తులు కూడా తిరుమల ఉచిత దర్శనం చేసుకోవచ్చని అధికారులు వివరించారు. ఒకవేళ వృద్ధులు వాళ్ళే నిల్చోలేని పక్షంలో ఒక వ్యక్తికి అనుమతి ఉంటుందని, అటెండర్గా జీవిత భాగస్వామికి మాత్రమే అనుమతి ఉంటుందని. అయితే కావాల్సిన పత్రాలు, ఐడి ప్రూఫ్గా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. దివ్యాంగులు తప్పనిసరిగా వారి ఐడి కార్డుతో పాటు ఫిజికల్ ఛాలెంజర్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు తీసుకురావాలి. వృద్ధులు, దివ్యాంగులు కాకుండా పైన తెలిపిన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సంబంధిత సర్జరీ చేసిన మెడికల్ సర్టిఫికేట్ ఆధారంతో రావాలి. స్లాట్ ఇలా బుక్ చేసుకోవాలి. దివ్యాంగాలు దర్శనం స్లాట్ కోసం టికెట్ను ఆన్లైన్లో తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాలి. అందుకోసం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు, ఉచితంగానే టికెట్ బుక్ చేసుకోవచ్చు. సో అంటే ఈ విధంగా న్యూస్ అయితే వచ్చింది. సో ఈ విధంగా సో సీనియర్స్ నెటిజన్లకు కానీ లేకపోతే ఎవరికైనా ఏమైనా అనారోగ్యాలు ఉన్నవారికి కానీ అండ్ వృద్ధులు మృషుల వారు ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా సో టీటీడీ అనేది ఈ విధంగా సో 1-2 గంటల్లోనే 1 అరగంటలోనే సో ఉచితంగా దర్శనం చేసుకొని సో సదుపాయాన్ని కల్పిస్తాం అనేది మనకి సో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అనేది ఇక్కడ వెళ్ళటం జరిగింది. సో ఈ విధంగా న్యూస్ అయితే వచ్చింది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్.